ఏపీ ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వాణిమోహన్. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా జి వాణిమోహన్ ను నియమిస్తూ జగన్ సర్కార్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సహకార శాఖ కమిషనర్ గా ఉన్న ఆమెను ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా నియమిస్తూ కిందటి నెల 30వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు వాణిమోహన్ బుధవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సమీపంలోని హెచ్ఓడి భవనంలో గల కార్యాలయంలో ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఎన్నికల కమిషనర్ కార్యదర్శితో పాటుగా సహకార శాఖ కమిషనర్, ఏపీ డైరీ అభివృద్ధి సమాఖ్య ఎండిగా, పురావస్తు మ్యూజియంల శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపడతారని సిఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో తెలిపారు. ఇకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్ను నియమించడం, 5 ఏళ్ల కాలాన్ని 3 ఏళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకుని రావడం చకచకా సాగిపోయినప్పటికీ హైకోర్టు జోక్యంతో దీనికి బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలతో మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా పునర్నియమించడానికి లైన్ క్లియర్ అయినట్టేనని భావించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినట్లు గత వారం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి శనివారం వాటిని వెనక్కి తీసుకున్నారు. ఆయన నియామకం చెల్లదంటూ ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏఎస్ఈసీ కార్యదర్శి పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎస్ఈసీ కార్యదర్శి పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిందని, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని, త్వరలోనే ఇది విచారణకు రానుందని తెలుస్తుంది. చూడాలి మరి సుప్రీంకోర్టులో దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో. ఐఐటి జేఈఈ నీట్ లలో లక్ష ప్రపంచనం. నీట్ 2019 ఫలితాలలో లక్షనే నెంబర్ వన్ మార్క్. ఆల్ ఇండియాలో 615, 609, 580, 561, 545, 539, 536, 532, 527, 526, 519, 513, 510, 510, 500, ఇంకా మరెన్నో మార్కులతో సంచలనం. ప్రతి ఇద్దరిలో ఒకరికి మెడికల్ సీట్. 2020 జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మా విద్యార్థులు 50% సక్సెస్ రేట్ సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. లక్ష విద్యా సంస్థలు, గుంటూరు, విజయవాడ. చైర్మన్ జీవి మల్లికార్జున్ రెడ్డి, ఎంఎస్సీ ఫిజిక్స్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.